గురుగారు మరొక సందేహం అండి. అత్తిలి నుండి రాఘవ గారు రాస్తున్నారు. పెళ్లిలో జీలకర్ర బెల్లం వధూవరులలో ఎవరు ముందు పెట్టాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. సామాన్యంగా ముహూర్త సమయంలో ఇద్దరు సమాంతరంగానే పెట్టడం విధానం. అయితే ఒకళ్ళు ముందు పెట్టాలని కానీ ఒకళ్ళు వెనకాల పెట్టాలని కానీ అక్కడ వచనాలు ఏమీ లేవు. కానీ ఒకచోట సంప్రదాయంలో అంటే పెళ్ళి కొడుకును చేసేటప్పుడు పెళ్లి కొడుకును ముందు చేయాలా పెళ్లి కూతురుని ముందు చేయాలా అని అన్న పరిస్థితులలో పెళ్లి కొడుకును చేసిన తర్వాత పెళ్లి కూతుర్ని చేయాలి అని అన్నారు. ఇదేదో పెళ్లి కొడుకు ఎక్కువ గౌరవం ఇచ్చేస్తున్నారు అనడానికి సంకేతం కాదది. అమ్మాయికి రక్షణ కలిగించే బాధ్యత. ఉదాహరణకి పెళ్లి కూతుర్ని చేశారు, ఇంతట్లో ఏదో ఆటంకం కలిగి పెళ్లి కొడుకుని చేయడం కుదరలేదు, ఇంకోటి ఏదో జరిగింది, అప్పుడు ఏమైపోయింది, ఈమెను పెళ్లి కూతుర్ని చేసేసారు. పెళ్లి కూతుర్ని చేయడం దాకా వచ్చేసిన తర్వాత కూడా వివాహం వ్యతిరేకించింది, ఫెయిల్ అయింది. అంటే ఆమెకి అది రక్షకం కాదు. అందుకని ముందు పెళ్లి కొడుకుని చేసేస్తే అప్పటికి ఏమైపోయింది, వాళ్ళు ఆరంభం అయిపోయినట్లయింది. ఆరంభం అయిపోయినట్లు అయిన తర్వాత అమ్మాయి చేసినట్లయితే అమ్మాయికి పూర్త రక్షణ లభిస్తుంది అనే భావన అక్కడ ఉంది. ఆ రకమైన ప్రత్యేకత వలన పెళ్లి కుమారుని ముందు చేయాలి, పెళ్లి కుమార్తెను తర్వాత చేయాలి అనే భావన సంప్రదాయంలో ఉంది. కానీ ఈ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు మాత్రం ఇద్దరు పెట్టేసుకోవడం పరస్పరము, అంతకు మించి అదే ముహూర్త సమయంలో తెర తీసేస్తారు. తీసిన తర్వాత ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూడాలి. అయితే వర్తమాన కాలంలో ఉండేటువంటి దుస్థితి ఏంటంటే ఇద్దరూ కలిసి కెమెరాకేసి చూడండి అని అందరూ శాసిస్తున్నారు. అంటే కెమెరాలో ఫోటో పడాలి అనే భావనతో, కానీ ముందు వాళ్ళిద్దరూ చూసుకోవాలి ఆ ముహూర్త సమయంలో. అలా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉన్నందువలన ఆ చూపులు కలిసిన శుభవేళ అంటుంటారు చూసారు, ఆ కలియడం అనేటువంటిది అక్కడ జరుగుతుంది. ఆ కలియడం వలన ఒకరి మనోభావనలను మరొకరు తమ భావనలుగా స్వీకరించుకునుట అనేటువంటిది ఆ ముహూర్త సమయంలో జరుగుతుంది. అంటే నీ ఇష్టమే నా ఇష్టం అన్న లెక్క అన్నమాట. కాబట్టి మనకు కావలసినది ఏమిటంటే ఆ సమయంలో కెమెరా కేసు చూడకూడదు, వాళ్ళిద్దరూ పరస్పరం చూసుకోవాలి. ఆ తెర తీసిన వెంటనే ఈ తల మీద ఆ జీలకర్ర బెల్లం పెట్టడం కూడా ఒకరి మనోభావనలను మరొకరు తమవిగా స్వీకరించడానికి జరిగే ఒక చర్యగా మనం గుర్తించాలి.